అది జనసాంద్రతకి దూరంగా ఒక దట్టమైన అడవి. అక్కడ మరెవరూ ఉండరు, కేవలం అది జంతువుల పక్షుల రాజ్యం. ఆ అడవిలో ఒక అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సులో ఎన్నో చేపలు ఉన్నాయి. మిత్రులారా, ఇందులో ఒక మొసలి కూడా ఉంది. ఆ మొసలికి మిత్రుడు ఎండ్రకాయ. అవి ఎన్నో రోజులుగా కలిసిమెలిసి ఉంటున్నాయి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మరో జంతువు కూడా ఉంది. అదే తెలివిగల నక్క. ఆ నక్కకి ఆ సరస్సులో ఉన్న నీరు త్రాగాలని చాలా కోరిక. కానీ ఏం లాభం, దాని ఆశ తీరడం లేదు. ఎందుకంటే అందులో ఉన్న మొసలి తనని తింటుందని భయం. మొసలికేమో నక్క మాంసం తినాలని ఆశ. మొసలి భయానికి నక్క ఆ దరిదాపులకి రావడం లేదు. ఒకరోజు ఏమైందంటే, మిత్రమా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో నాకు చెప్పు మిత్రమా, నేనేమైనా సహాయం చేయగలనేమో. మిత్రమా, గత కొన్ని రోజులుగా ఆహారం లేక అలంబడించిపోతున్నాను. తినడానికి తిండి లేదు. నేను ఆకలితో చచ్చిపోతున్నానేమో అనిపిస్తుంది. అదేంటి, ప్రతిరోజు మూడు పూటల బాగానే తింటున్నావుగా, అది సరిపోవడం లేదా? అది కాదు మిత్రమా, అది ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నావు. ఏమిటో చెప్పు, నా దగ్గర మొహమాటం దేనికి? అది కాదు మిత్రమా, నాకు నక్క మాంసం తినాలని ఉంది. అది రుచిగా ఉంటుందని విన్నాను. నేను ఈ సరస్సులో ఉన్నానని తెలిసి అది ఈ చుట్టుపక్కలకి కూడా రావడం లేదు. మిత్రమా, ఎలాగైనా నువ్వే ఈ సహాయం చేయాలి. అది ఎలా సాధ్యం మిత్రమా? నీ పేరు వింటేనే అది పారిపోతుంది. మిత్రమా, దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. నీవు అలా చేస్తే సరిపోతుంది. ఓహో, దీనికి ఒక ఉపాయం కూడా ఆలోచించావా? ఏమిటది? మొసలి ఎండ్రకాయ చెవిలో ఒక ఉపాయాన్ని చెప్పింది. దాని విధంగా చేయమని తన మిత్రుడిని బతిమిలాడింది. ఎండ్రకాయ ఒకరోజు నక్క దగ్గరికి బయలుదేరింది. ఎండ్రకాయ నక్క దగ్గరికి వెళ్ళి, మిత్రమా, బాగున్నావా? నీ దయ వల్ల బాగానే ఉన్నాను. ఏంటి ఇలా వచ్చావు? ఏంటి మిత్రమా, కోపంగా ఉన్నా? మరి ఏం చేయమంటావు? నీ మిత్రుడి భయం వల్ల నేను ఆ చుట్టుపక్కలకి రాలేకపోతున్నాను. వాడు నాకు శనిలా తయారయ్యాడు. మిత్రమా, నీకు ఒక శుభవార్త తెచ్చాను. మా మిత్రుడు ఈరోజు ఉదయం గుండె పొట్టుతో మరణించాడు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. గుండె లేని వారికి కూడా గుండె నొప్పి వస్తుందా? మిత్రమా, నిజం. ముసలి చనిపోయింది. చివరిసారిగా నా మిత్రుడికి వీడ్కోలు చెప్పడానికి నీవు అక్కడికి రావాలి. సరే మిత్రమా, వస్తాను. నక్క ఎండ్రకాయ రెండూ కలిసి ఆ మొసలి ఉన్న చోటికి వెళ్ళాయి. అక్కడ మొసలి చనిపోయి పడి ఉంది. నక్క ఆ మొసలి వైపు అనుమానంగా చూసింది. నేను చెబితే నమ్మలేదుగా. ఇప్పుడు చూడు, నా మిత్రుడు చనిపోయాడు. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా మిత్రమా? అయ్యో, నీ మిత్రుడు నిజంగానే చనిపోయాడే. పాపం, ఎంత మంచివాడు. చిన్న ప్రాణికైనా ఏనాడు హాని కలిగించలేదు. మిత్రమా, మొసలి చనిపోతే దాని తోక ఏకధాటిగా ఊగుతుందని మా అమ్మమ్మ చెప్పింది. కానీ మీ మిత్రుడు తోక ఊగడం లేదేంటి? ఓహో, బహుశా నా మిత్రుడు మర్చిపోయి ఉంటాడు. మిత్రమా, తోక ఊపాలి.
ఎండ్రకాయ మాటలు విన్న మొసలి తన తోకని మెల్లగా ఊపడం ప్రారంభించింది. మిత్రమా, ఇప్పుడు సరిపోయింది. సరే, నేను వెళ్ళి వస్తాను. తన పప్పులు నా దగ్గర ఉడకవని చెప్పు నీ మిత్రుడికి. తెలివిగల ఆ నక్క అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. తన మూర్ఖత్వానికి బాధపడి ఏడ్చింది ఆ మొసలి.